ఎల్వినగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నది నాకున్న అనుభవంతో మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఒక కీలక దశలో ఉన్న స్థానంలో ఉంటూ ఇక్కడున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో కమిట్మెంట్తో ఇక్కడికి రావడం నిర్ణయించుకోవడం జరిగింది. చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ప్రాంతం కాదనో లేక అభివృద్ధి కాదనో. ఆ మిత్రులకి విజ్ఞప్తి ఏంటంటే ఇంకా ఎంగిలి మిత్రులు దీన్ని అదవకండి, ఎవరో ఏ ఎంగిలి మిత్రులతో మాట్లాడకండి. మధుయాస్కి ఎవడంటే తెల్ల పుస్తకం లాంటిది తెలుస్తుంది మీకు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదు, మనం టికెట్ కొరకు కాదు లేక టికెట్ ఆశించడానికి నేను పైరవి చేసుకోవాల్సిన అవసరము లేదు. ఇవాళ నేను నిలబడతాను చెప్పగానే ఇంటికి వచ్చాను, నువ్వు రావాలి మన ఊరోడు నువ్వు ఎందు ఉండాలని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు వచ్చింది. ఇప్పుడు టికెట్ అనేది మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, అది నాయకత్వం నిర్ణయం చేస్తుంది. కానీ మీరు చూపించిన ఈ అనుబంధం ప్రేమతోటి గెలుపు అనేది ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అది ఓన్లీ అది ఒక నిజం, అది ఎప్పుడూ బయటకు వస్తుంది. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. వెంకట కలిసి అక్కడ జగజీవనరామ్ భవనం పెడతామని అంటే అప్పటికే ఆ స్థానిక నాయకుడు ఓన్ కూడా పుట్టింది. పర్మిషన్ ఇచ్చినాక వాళ్ళని బెదిరించి అది క్యాన్సిల్ చేసినాడు, ఎంతోమందికి అడ్డుకునే ప్రయత్నం చేసినాడు. కానీ ఇంతకుముందు దూరం మాట్లాడి చెప్పినారు. నేను మొట్టమొదటి ఎలక్షన్లో పడ్డది హై స్కూల్ 8th క్లాస్లో ఉన్నప్పుడు, తర్వాత నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉంటే, లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉంటే. సౌమ్యంగా మాట్లాడవచ్చు కానీ మన మౌనాన్ని వాడు అసమర్థత అనుకుంటే పొరపాటు. అది ఈ తెగింపు అనేది చిన్నప్పటికెళ్ళి వచ్చింది, ఎవరికి బెదిరేది లేదు. అక్రమాన్ని అన్యాయాన్ని ఎదిరించడానికి ఎంతకన్నా తెగింపు చేస్తాం. నాకున్న ఎంతోమంది ఇక్కడ మిత్రులు ఉన్నారు, నేనున్నాను, ప్రతి ఒక్క సోదరుడికి, వ్యాపారం చేసుకుంటున్న మిత్రులకి, నేను మీ ఓ సోదరుడుగా రాజకీయంగా మీకు ఏ విధంగా నేను తోడ్పడుతున్నాం. మీ కష్ట సుఖాలలో మీ కష్టమున్నా సంతోషమున్నా సొంత కుటుంబ సభ్యుని ఎట్లయితే పలకరిస్తారో, నా నంబరు మారలేదు, నేను మారలేదు, ఆయత్నగర్ వాసి నేను మారదు కూడా. సో మీరు ఒక ఫోన్ కాల్తోటి మీరు సంప్రదించవచ్చు. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం కాబట్టి రాజకీయంగా మనం తర్వాత మాట్లాడుకుందాం. కన్నా కమిట్మెంట్ ఒకటే, ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత అక్క జిల్లలు అన్నదమ్ములకు కానీ ఈ తెలంగాణ మన ఆయత్నగర్ నుంచి ఈ మొత్తం ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన అక్క జిల్లా అన్నదమ్ములకు కూడా సమానంగా సొంత తోబుట్టువులుగా సొంత కుటుంబ సభ్యులుగా సేవ చేయడానికి వస్తున్నాను. ఎలాంటి విద్వేషాలు విధ్వంసం లేకుండా ఇది ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కొరకు, ఒక ఆదర్శ గ్రామం అంటే అన్ని కులమతాలు కలిసి పండుగలు జరుపుకుంటాయి, ఇంట్లోనే చనిపోతే అందరు వచ్చి సహాయపడతారు, అట్లాగే సంతోషంలో దుఃఖంలో కూడా మీతో ఉండడానికి కొరకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. సభీలోంకు ప్యార్ నమస్తే సలాం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.